నల్లా కనెక్షన్స్ లో నూతన పద్ధతికి బల్దియా శ్రీకారం చుడుతుంది. ఒక్కో వంటింటికి ఒక్కో కనెక్షన్ నినాదం తీసుకురానన్నారు. త్వరలో మంత్రి గంగుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్రమ కనెక్షన్ల నియంత్రణకు నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని బల్దియా పాలకవర్గం భావిస్తోంది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఒక ఇంటికి ఒకే నల్లా కనెక్షన్ ఇచ్చారు. ఒక ఇంట్లో ఎన్ని పోర్షన్లున్నా కూడా ఒకే కనెక్షన్ ఇచ్చేవారు. రెండో కనెక్షన్ తీసుకోవడానికి 13,500 రూపాయల ఆర్థిక భారం పట్టమే కాకుండా సమయం కూడా ఎక్కువగా పట్టేది. దీంతో అక్రమ మార్గాలతో నీరు పొందే ప్రయత్నాలు పలు చోట్ల జరుగుతున్నాయి. గత కొంతకాలంగా నగరంలో రక్షిత మంచినీటి సరఫరాపై దృష్టి పెట్టిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ డైలీ వాటర్ ఇచ్చేందుకు కార్యక్రమం ప్రారంభించారు. త్వరలో 24 గంటల పాటు నీరు అందించేందుకు కూడా కార్యాచరణ మొదలుపెట్టారు. ఉన్న కనెక్షన్లు క్రమబద్ధీకరించడమే కాకుండా నూతన కనెక్షన్లు పొందే విధానం సులభతరం చేసేందుకు కొత్త పద్ధతి ప్రారంభిస్తున్నారు. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివసిస్తే అన్ని కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులు గతంలో 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. ప్రస్తుత పాలకవర్గంలో ఈ పథకానికి మరిన్ని మెరుగులు దిద్ది ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని నల్లా కనెక్షన్లు ఇచ్చే పథకం అమలు చేయాలని నిర్ణయించారు. పేద మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా డొనేషన్ విధానంలో మార్పులు తీసుకొచ్చి సులభంగా నల్లా కనెక్షన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇంట్లో వంటగది ఉంటే 100 రూపాయలకి రెండో కనెక్షన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. వారు తెల్ల రేషన్ కార్డుదారులు అయితే కేవలం 1 రూపాయికే కనెక్షన్ ఇస్తారు. ఈ మేరకు ప్రతిపాదనలు చర్చల్లో ఉన్నాయని మేయర్ సునీల్ రావు చెప్పారు. డ్యామ్ నుంచి కూడా దాదాపుగా మనం ముందు మంత్రి గంగుల కమలాకర్ గారి చొరవతోటి 5 టీఎంసీల అదనపు నీరు కూడా మన మిడ్మానే డ్యామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. నగర ఇప్పుడు డ్యామ్లో ప్రతిసారి కూడా 10 టీఎంసీల తక్కువ నీళ్ళు ఉండే అవకాశం లేదు. మనకు కావాల్సినంత నీరు వస్తూ ఉన్నది, కావాల్సినంత నీరు ఫిల్టరేషన్ చేసే కెపాసిటీ ఉంది. కాబట్టి గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారితోటి, అదేవిధంగా మంత్రి గారితోటి, వినోద్ కుమార్ గారితో డిస్కస్ చేసి, మరి మా పాలకవర్గాలతో పాటు చర్చించి త్వరలోనే ఎన్ని పోర్షన్స్ ఉంటే నగరంలో అన్ని పోర్షన్స్కు మనం సేమ్ బీపీఎల్ కేటగిరీకి అయితే 1 రూపాయికి కనెక్షను, అదర్ దెన్ బీపీఎల్ కేటగిరీ 100 రూపాయలకి కనెక్షన్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా దీన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. మరి మా హైకమాండ్ నుంచి కూడా సానుకూలంగా స్పందన, మంత్రి గారి నుంచి స్పందన, సానుకూల స్పందన. నూతన నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ఇప్పటి వరకు ప్లాన్, దరఖాస్తు అవసరం ఉండేది. కానీ కొత్త విధానం ప్రకారం ప్లాన్ లేకుండానే కేవలం దరఖాస్తు ద్వారా కనెక్షన్ మంజూరు చేయనున్నారు. తెల్ల కార్డు జత చేసే అప్లికేషన్ ఇస్తే కేవలం 1 రూపాయికే కొత్త కనెక్షన్ ఇవ్వనున్నారు. నూతన విధానం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కార్పొరేటర్లు చెబుతున్నారు. ఇప్పటికే కనెక్షన్స్ ఉన్నవారు క్రమబద్ధీకరించుకోవడానికి, ఒక ఇంట్లో ఎక్కువ పోర్షన్లు ఉన్నవారు నల్లా కనెక్షన్ పొందేందుకు ఈ విధానం ప్రయోజనకారి తెలిపారు. దాదాపుగా ప్రతి సమ్మర్లో 40-50 వేలు వెచ్చించి ట్యాంకర్లు తెప్పించుకోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు కూడా ఎక్స్ట్రా నల్లాస్ దానికి ఎంతో ఛార్జ్ మళ్ళీ అది డిసైడ్ చేసి మేయర్ గారు ఈ విధంగా కూడా చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నా ఆలోచన. అదేవిధంగా నిజంగా ఈసారి మాత్రం మంత్రి గారి కృషితో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దయతో డ్యామ్లో నిండా నీళ్లుండడం పట్ల ఈరోజు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు ట్యాంకర్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కరీంనగర్లో నిజంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ చాలా పెరిగి అందరికి కూడా నీళ్లు సరిపోయని వస్తూ ఉన్నాయి. కాబట్టి నిజంగా ఇది హర్షించదగిన పరిణామం. అదేవిధంగా నగరంలో నీటి సరఫరా క్రమబద్ధీకరణ జరుగుతుండడంపై కరీంనగర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోందని, నిత్యం తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ మీటర్లు ఇచ్చినట్టుగా ప్రతి వంటింటికి ఒక్కో నల్ల ఇవ్వడం సంతోషకరమన్నారు. నిత్యం తాగునీటితో పాటుగా వీలైతే 24 గంటల తాగునీరు అందించాలని కోరారు. ఒకటే నల్ల ఉండడం వల్ల తాగునీరు సరిగ్గా అందేది కాదని, ప్రస్తుతం ఇంటికి కనెక్షన్ తీసుకోవడం వల్ల నీటి అవసరాలు తీరుతాయని చెప్పారు. ఇప్పుడు మాకు 2 కిచెన్లు ఉంటాయి, మంచిగా 2 నల్లలు ఇస్తా అన్నారు. మంచిగా ఉంది సార్, గంగుల కమలాకర్ది, సునీల్ రావుది. మాకు నచ్చింది, వాటర్ తోటి ఏ ప్రాబ్లం లేదు. మాకు ఎన్ని కావాలంటే అన్ని మాకు సరిపోయి అన్నీ వస్తున్నాయి. ఒకటే నల్ల కనెక్షన్ ఉంది సార్. ఇప్పుడు 2 నా ఇస్తా అన్నారు. ఇప్పుడు 2 ఉంటే 2 ఫ్యామిలీలు, 3 ఉంటే 3 నల్లలు. ఇంటికి ఒకటి సార్ ఇంతకుముందు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అన్ని నల్లలు సరిపోతున్నాయి. మాకు ఇది మంచిగా ఉంది, నచ్చింది. ఫస్ట్ సే రోజానా నా ఆతాగతే బహుత్ శుక్రియా, గవర్నమెంట్స్ కు భీ బహుత్ శుక్రియా. పేపర్ మే దేఖే థే హమలా ఫస్ట్ సే ఆతాగతే, చార్ ఫ్యామిలీ కు చార్ నలా, ఏక్ ఫ్యామిలీ కు థా బస్ నీ హోతా థా, అబ్ ఉల్లా కా బహుత్ బహుత్ శుక్రియా. ఫస్ట్ సే ఆతాగతే నల్, ఏక్ ఫ్యామిలీ, చార్ ఫ్యామిలీ మే ఏక హీ నల్ బస్ హోతా థా భయ్యా, అబ్ ఉల్లా కా బహుత్ బహుత్ శుక్రియా. గవర్నమెంట్ కు భీ శుక్రియా, అబ్ తో పానీ బహుత్ అచ్చా దేతే బోల్ కే పేపర్ మే దేఖే థే, ఉన్ లోగో కు బహుత్ బహుత్ శుక్రియా. హమారి తరఫ సే గరీబోం కు తో బహుత్ అచ్చా కర్తే హై సార్. ఫైదా హోగా హమకు, మేర్ సార్ భీ, గంగులా సార్ ఫస్ట్ సే సున్నే మే ఆరాకే పేపర్ మే దియా కే హమలకు ఏక్ కిచెన్ కు ఏక్ నల్. ఫ్యామిలీస్ మే చార్ ఓర్ రహతే థే, చార్ ఫ్యామిలీ, దేవర్, జేఠ్, ననన్ సబ్ రహతే థే. ముష్కిల్ హోతా థా పానీ కే, ఏక నల్ మే చారో భర్నా బహుత్ పరేషానీ థీ. అబ్ మాషాల్లా బహుత్ ఖుషీ కీ బాత్ హై కే ఘర్ మే ఏక్ కిచెన్ కు ఏక్ నల్, చార్ కిచెన్ హై హమారే పాస్, చార్ నల్, మాషాల్లా. గంగులా కమలాకర్ సార్ ఖుషీ కీ బాత్ హై, సునీల్ రావు మేర్ సార్ బహుత్ ఖుష్ హై హమ్ ఆప్ లోగో సే, ఆప్కీ హుకూమత్ సే, మాషాల్లా. నగరంలో ఉన్న 60 డివిజన్లకు గాను 16 రిజర్వాయర్లు ఉన్నాయి.
ఇల్లు దాదాపు 71,000 ఉండగా కుటుంబాలు 85,000 ఉన్నాయి. వీరందరికీ నల్లా కనెక్షన్లు మాత్రం కేవలం 45,000 ఉన్నాయి. ఇంటికో కనెక్షన్ నినాదంతో నగరవాసులు ఇళ్లకు తాగుడు అందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. విధి విధానాలు ఖరారు చేసిన బల్దియా త్వరలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా నీటి సౌర్యం నిలువరించడంతో పాటుగా అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ కూడా జరుగుతుందని, తద్వారా మున్సిపల్ ఆదాయం కూడా పెరుగుతుందని బల్దియా వర్గాలు అంచనా వేస్తున్నాయి.